ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకునెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహాసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారిని ఆజ్ఞాపించెను.